గౌరవ సభ్యులందరినీ ఇటువంటి ఒక ప్రధాన సమస్య మీద దృష్టి పెట్టి ఇవాళ సభలో లేవనెత్తినందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను అధ్యక్ష. ఇది ఈ డిజార్డరు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా బిహేవియరల్ డిజార్డరు. మొదటి 2 సంవత్సరాల్లో వీటిని గుర్తిస్తేనే నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా దీని మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. పిల్లలు ఇది ఏంటంటే తల్లిదండ్రులు ముఖ్యంగా చేయాల్సిన పని. పిల్లలు 6 నెలల లోపల నవ్వకపోయినా లేదా ఒక సంతోషకరమైన ఎక్స్ప్రెషన్ ఇవ్వకపోయినా లేదా 9 నెలల లోపల ఫేషియల్ ఎక్స్ప్రెషన్ లేకపోయినా మిమిక్ సౌండ్స్ చేయకపోయినా లేదా 12 లోపల కూశబ్దాలు చేయకపోయినా 14 నెలల లోపల చేతులు ఊపడం అట్లాంటివి చేయకపోయినా లేదా 16 నెలల లోపల కనీసం ఒక శబ్దం కూడా పలకపోయినా లేదా మనం చిన్నపిల్లలను నవ్విస్తూ ఆడిస్తే దీంట్లో నటిస్తూ ఉంటున్నాం అటువంటివి చేయకపోయినా దానికి స్పందించకపోయినా 24 నెలల లోపల 2 పదాలు కలిగిన చెప్పకపోయినా ఈ వ్యాధి ఉన్న డిజార్డర్ ఉన్నట్టుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా తల్లిదండ్రులు దీన్ని గుర్తించాలి. ఇది ఒక సోషల్ స్టిగ్మా ఉన్న మాట వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే మా పిల్లడు సరిగా లేడు, సరైన ఎదుగుదల లేదు, మానసిక ఎదుగుదల లేదు అని చెప్పడానికి తల్లిదండ్రులు ఎవరైనా ఇబ్బంది పడతారు. అయితే దాన్ని విడనాడాల్సిన అవసరం ఉంది. దీని మీద ఒక ప్రత్యేక డ్రైవ్ నడపడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం అధ్యక్ష. మాకు క్షేత్రస్థాయిలో ఉంటున్న ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎంలు కానీ లేదా ఇతర హెల్త్ వర్కర్ల ద్వారా దీని మీద అవగాహన కల్పించడమే కాకుండా ఇంటింటికి వెళ్ళిన సందర్భంగా ఇటువంటి పిల్లలు ఎవరైనా ఉన్నారో వాటిని గుర్తించి వెంటనే వాటిని డిఏసి సెంటర్లకు తరలించే విధంగా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక నార్మల్ స్కూళ్ళల్లో బవిత 679 బవిత సెంటర్లు ఉన్నాయి, 34 డిఏసి సెంటర్లు ఉన్నాయి. అయితే ఇవి కాక నార్మల్ స్కూల్లో కూడా చేర్చాలనే విషయం మీద గౌరవ సభ్యులు చెప్పారు, సంబంధిత శాఖతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఈ బవిత కేంద్రాలపై ఇప్పుడు స్పెషల్ ఎడ్యుకేటర్ లేని విషయం గురించి చెప్తున్నారు, కానీ మాకున్న సమాచారం మనకు 1400 ట్రైన్డ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష 679 బవిత సెంటర్లో. అయినప్పటికీ కూడా ఎక్కడన్నా కొరతలు ఉన్నాయా ఖచ్చితంగా దృష్టి పెడతాం. అదేవిధంగా ఈ సమస్యలు కూడా చెప్పారు, స్పెషల్ ఎడ్యుకేటర్స్ కొన్ని సమస్యలు ఉన్నాయని, జీతాల విషయంలో కూడా వాటి మీద దృష్టి పెట్టి వాళ్ళ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తాం. ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో కూడా, ఎందుకంటే ఇక్కడ ప్రధాన సమస్య మన రాష్ట్రానికి మాత్రం పరిమితమైంది కాదు, ఇతర దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సమస్య కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఏమైనా బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో వాటిని ఫాలో అవ్వడానికి చూస్తాం, రీసెర్చ్ ఏమన్నా ఉందా చూస్తాం. అదేవిధంగా మౌలిక సదుపాయాల కల్పన, స్టాఫ్ కొరతలు కూడా తీర్చడానికి ఖచ్చితంగా దృష్టి పెడతాం అధ్యక్ష. ఈ దివ్యాంగుల చట్టం కింద మాత్రమే ఇప్పటిదాకా ఉంది, స్పెషల్ స్కీమ్గా లేదు. దివ్యాంగుల చట్టం కింద 15,000 పెన్షన్ వస్తుంది అధ్యక్ష. అయితే స్పెషల్ రీహాబిలిటేషను స్కూల్స్ గురించి అడిగారు, తర్వాత ఎన్టీఆర్ వైద్య సేవ గురించి అడిగారు. అయితే ఇక్కడ అధ్యక్ష ఒక విషయం చెప్పాల్సి ఉంది, ఈ సూపర్ స్పెషాలిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ చైల్డ్ అండ్ అడోసెంట్ సైకియాట్రీ విశాఖపట్నంలో స్థాపించడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా మార్చే ప్రయత్నం చేస్తాం. ఆ దిశగా ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళకి కాస్త సరైన చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఖర్చుల నిమిత్తం చేర్చడానికి అవకాశం ఉన్న ఇప్పుడు దీంట్లో ఉందా లేదా అనే విషయం వాస్తవంగా ఎప్పుడైతే నా దీంట్లో లేదు అధ్యక్ష, దాన్ని చేర్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ధన్యవాదాలు.